హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుష్మ. ఈరోజు మనం చూడబోయే చిట్కాలు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎంతగానో ఉపయోగపడతాయండి. అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా టిప్ నెంబర్ 1 చూడండి, మనకి బెడ్ షీట్స్ ఉంటాయి కదా, వీటిని మధ్యలో ఇలాగ పిల్లో కవర్స్ పెట్టేసి పెట్టామనుకోండి కబోర్డ్స్లో, మనం తీసినప్పుడల్లా పిల్లో కవర్స్ ఇలా విడిగా పడిపోతూ ఉంటాయి కదండి. మనం పిల్లో కవర్ ఉంటుంది కదండి, దాంట్లో బెడ్షీట్ని తర్వాత పిల్లో కవర్స్ని కలిపి పెట్టుకున్నామనుకోండి, కబోర్డ్ నుంచి మనం తీసినప్పుడు ఆ పిల్లో కవర్స్ విడిగా కింద పడకుండా ఉంటుందన్నమాట. సో మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుందండి. ఐ హోప్ ఈ టిప్ మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి కొన్ని రోజులు యూజ్ చేశాక మొత్తం మురికి పట్టేసి డర్టీగా అవుతూ ఉంటాయి కదండి, అలాంటి వాటిని ఈజీగా క్లీన్ చేయడానికి శానిటైజర్ ఉంటుంది కదా, దీన్ని తీసుకుంటున్నానండి. ఇలా వేయాలన్నమాట, ఇలా టిష్యూ పేపర్ తోటి మొత్తం నీట్గా తుడిచేసుకోవాలన్నమాట. చూడండి మురికంతా ఎలా వచ్చేస్తుందో. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, చూడండి మనం కొత్త దువ్వెనలు యూజ్ చేస్తున్నప్పుడు వాటి పళ్ళు అనేవి చాలా షార్ప్గా ఉంటాయి కదండి, సో అవి దువ్వినప్పుడు మనకి నొప్పి అనేది వస్తుంది కదా, అలాంటప్పుడు మనం పెనంని కొద్దిగా హీట్ చేసి దాని మీద ఇలా దువ్వెనని లైట్గా రబ్ చేసామనుకోండి ఆ పళ్ళు షార్ప్నెస్ అనేది తగ్గుతుందన్నమాట. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, చూడండి మనం అన్నం వండినప్పుడు మామూలు మూత పెట్టామనుకోండి అన్నం అంతా పొంగిపోతుంది కదండి, సో అలా పొంగకుండా ఇలా జల్లెడని మనం మూతలాగా పెట్టామనుకోండి అన్నం అనేది పొంగకుండా ఉంటుందన్నమాట, వాటర్ అనేది పైకి రాకుండా ఉంటాయండి. ఈ జల్లెడనే కాదండి, మనం రైస్ కుక్కర్ చిల్లులు ప్లేట్ వస్తుంది కదా అదైనా పెట్టుకోవచ్చు అన్నమాట. మీరు చూసిన ఈ టిప్స్లో మీకు ఏది చాలా యూజ్ఫుల్ అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, చూడండి ఇంట్లో మనం ఇడ్లీ కారపొడి అని సాంబార్ పొడి అని ఇలా పొడులు మిక్సీ పడుతూ ఉంటాం కదా, సో అలా పట్టినప్పుడు జార్ అనేది కొద్దిగా తడి ఉన్నా కూడా ఆ పొడులు అనేవి పాడైపోతూ ఉంటాయండి, సో అలా పొడులు పట్టే ముందు మనం మిక్సీ జార్ని ఒక 2 మినిట్స్ ఇలా స్టవ్ మీద పెట్టి తీసామనుకోండి ఆ లోపలున్న మాయిశ్చర్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుందన్నమాట. అప్పుడు మనం పొడులు పట్టుకున్నామనుకోండి మాయిశ్చర్ ఉండదు కాబట్టి చక్కగా నిలవ ఉంటాయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.